భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి శుభ్రపాలన దినోత్సవంగా శనివారం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా పేడిపల్లి సత్యనారాయణరావు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్తపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ, పట్నా అధ్యక్షుడు వీరభత్తిని అనిల్, మత్స్యశాఖ జిల్లా కన్వీనర్ జంబర్తి దివాకర్, బీజేపీ నాయకులు సిపిల్లి రవీందర్, చిలకమర్రి మదన్మోహన్, జ్ఞానేశ్వర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొక్కు గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రెంటం జగదీష్, మండల అధ్యక్షులు నల్వాల తిరుపతి, ఆమదరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాధికారి భూమి రమణ జరుగుతాల్సిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార భూమి రమణ मन प्रियतम अटल बिहारी वाजपेयी गारी मदन मोहन गारिनि दीन उद्देश्य సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడము అనువైతే వస్తుంది. వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా 2023లో
తెలంగాణలో కాషాయ జెండా ఎగరడానికి ప్రయత్నం చేయాలి. ఈ 2023 లో మన కాషాయ జెండా ఎగరకపోతే ఈ కేసీఆర్ నిజాం రాజ్యం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు బైసాలో చూడండి, అక్కడ ముస్లిం జనాభా పెరిగేసరికి ఆ నిజాం రాజు ఆ విధంగా మన హిందూ అణచివేత కార్యక్రమం మొదలు పెడుతున్నాం. బట్ ప్రతి ఒక్క కార్యకర్త అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. ఏపీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనే సిద్ధాంతం, అంటే ఏపీవీపీ నుండి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గౌరవిస్తాయి. 70 సంవత్సరాల పాలనలో మొత్తంలో కూడా బీజేపీ పరిపాలన చేసినప్పుడు మొత్తం అవినీతి పిండి నుండి గడ్డిస్కామ్ నుండి బాలస్కామ్ నుండి ఆగ్రహ బొగ్గు కుంభకోణం, మరి కేవలం భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉన్నప్పటి నుండి భారతీయ జనతా పార్టీ పరిపాలనలో కూడా ఏ రోజు నాడు కూడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. మనము మన ప్రియతమ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ అందరం ఆశీర్వాదమైనాం. ఈ స్టేజ్ పైన కూర్చున్నటువంటి జిల్లా ప్రధాన ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. ప్రతి 25వ తారీఖు మన వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ రోజు మన విలువలు అనేది ఏంటనేది ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి వారు వాజ్పేయి గారు. ఒకే ఒక ఓటు కొరకు ప్రభుత్వాన్ని నాకు అక్కర్లేదని వదిలిపెట్టిన వ్యక్తి మహనీయుడు మన వాజ్పేయి గారు. ఆ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉండి ముఖ్యమంత్రిగా ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ తుమంగా ఆ రోజు పార్లమెంటుకు రాజీనామా ఇవ్వకముందే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల సమయం ఉంది కాబట్టి ఆయన ఓటును అట్లే పెట్టుకొని ఆ ఒక ఓటు ద్వారా మన ప్రభుత్వాన్ని ఊహించాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన పేరు గిరిధర్ తుమంగా. ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా మన వైపు చూస్తున్నారు. ఇది మనం కూడా మన కార్యకర్తల బాధ్యత. మనం కూడా గ్రామాలలో మన బూతులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. బూతు పటిష్టమైతేనే శక్తి కేంద్రం పటిష్టమవుతుంది, శక్తి కేంద్రం పటిష్టమైతేనే మండల కేంద్రం పటిష్టంగా ఉంటుంది, మండల కమిటీస్ పటిష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ గమనంలోకి తీసుకోవాలి. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు సుపరిపాలన దినోత్సవాన్ని ఇంత గౌరవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే ఈరోజు మన మీద లేని ఎత్తే ఎవరికి అవకాశం కూడా ఇస్తలేము. మనం అంత మంచి కార్యక్రమాన్ని మన పరిపాలన సాగిస్తున్నా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నిజంగా మనకు ఆదర్శ పురుషుడు. ఈరోజు ఇవాళ కాశీ చూడండి, కాశీలో ఎంత బ్రహ్మాండమైన టెంపుల్ను డెవలప్ చేశారు. మీరు గత కాశీ చూడండి, ఇప్పుడు పోయి కాశీ వస్తే మీరు పరిశీలిస్తారు ఆ పరిస్థితి ఉంది. ఈరోజు దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని కూడా కట్టుకోబోతున్నాం. అది కూడా 2 సంవత్సరాలు మనం కూడా దర్శనానికి మనం కూడా అందరం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని ముందు పెట్టి తీసుకెళ్తున్నాం. ఇవాళ 370 ఆర్టికల్ కానివ్వండి, ఇవాళ 370 ఆర్టికల్ ఎన్ని సంవత్సరాలు మనం గోడలు చిన్నప్పటి రాస్తున్నాం, 370 ఆర్టికల్ రద్దు చేయాలి. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ ప్రజలందరూ మనకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి 370 ఆర్టికల్ తీసి బయట